हाय फ्रेंड्स सज्जल अन्नमु दानिकी कॉम्बिनेशन गा दोसकाय चटनी चेसी चूपिंचबोतुन्नानु। सज्जल अन्नानिकी कावाल्सिन इंग्रेडिएंट्स सज्जलु तुरुम पेट्टुकुन्न वेंडु कोब्बरी पच्चिमिर्ची वेल्लुल्लि रेम्मलु दोसकाय मुक्कलु उप्पु ఆవాలు మినపగుండ్లు కరివేపాకు పసుపు జీలకర్ర సజ్జలన్నీ చక్కగా ఇలా కడిగి పెట్టుకోవాలి। ఒక 2-3 టైమ్స్ కడగాలి ఫ్రెండ్స్, లేకపోతే పైన అదంతా తాలు అంటారు కదా అదంతా పైన ఉంటది, అవి కడిగి వంపేస్తుంటే అన్ని వాటర్ లో పోతాయి। తర్వాత ఇలా గాలించుకోవాలి సజ్జల్ని। సజ్జలు మంచిగా గాలించుకుంటేనే ఇసుక అనేది ఉండదు। సజ్జలల్లో గాని తైదలు జొన్నలు ఇట్లాంటి వాటిల్లో ఇసుక బాగా ఉంటుంది, ఉల్లిపాయలు అట్లాంటి వాటిల్లో ఇసుక చాలా ఉంటుంది, అందుకనే మనము గాలించుకుంటేనే బెటర్ గా ఉంటుంది। ఇలా చిన్నగా గాలిస్తూ ఒక గిన్నెలో నుంచి ఇంకొక గిన్నెలోకి ఇలా అనుకోవాలి, లాస్ట్ కు ఇసుక మొత్తం అడుకు చేయిపోతుంది। ఇలా 2-3 టైమ్స్ సజ్జలన్నీ అయిపోయినదాక ఇలా అనుకుంటూ గాలించుకోవాలి। ఇలా మంచిగా గాలించుకున్న సజ్జలన్ని వాటర్ పోసి ఇలా నానబెట్టుకోవాలి। ఒక 2 అవర్స్ నానితేనే మంచిగా అన్నం ఉడుకుతుంది। ఇలా 2 అవర్స్ నానిన సజ్జలన్ని మనం మిక్సీ జార్ లోకి అన్ని వంపేసుకోవాలి। మిక్సీ జార్ లో వంపుకున్న సజ్జల మీద కొంచెం ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది। ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి। వాటర్ ఎలా తీసుకోవాలి అంటే ఒక గ్లాసు సజ్జలకు 5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి। ఈ వాటర్ అంతా బాగా మరగాలి। ఆ మరిగేసరికి మనము సజ్జలన్ని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా వాటర్ అన్ని మరిగిపోగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సజ్జలన్ని వాటర్ లో ఇలా పోసేసుకోవాలి। మనం ఎన్నైతే సజ్జలు పట్టుకుంటామో అన్ని ఇలా మొత్తం వంపేసుకొని ఇలా బాగా కలబెట్టుకోవాలి। ఇది అంతా ఉడకాలి అంటే ఒక 1/2 అవర్ అయినా పడుతుంది ఈజీగా। ఆ 1/2 అవర్ లో మధ్య మధ్యలో మనం ఊరికే కలుపుతూ ఉండాలి, మధ్య ఎంత కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అన్నం అంతా కలుపుతూ ఉండాలి। ఇలా చక్కగా అడుగుకు దాకా కలపాలి। సజ్జలన్నము ఉడికేసరికి టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ లోపు మనము పక్క పొయ్యి మీద ఇలా మిరపకాయలు తీసుకొని వేయించి పెట్టుకోవాలి, అదే దోసకాయ చట్నీ చేసుకోవడానికి। ఇలా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని మొత్తం మిక్సీ జార్ లో తీసుకోవాలి, అందులో కొంచెం salt వేసుకోవాలి। salt వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి। ఇలా వేసుకొని మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది। ఇలా కారం మెదిగిపోయింది కదా, తర్వాత అందులోకి కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి। చిటికెడు పసుపు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఈ గ్రైండ్ చేసుకున్న కారాన్ని మొత్తం ఇలా దోసకాయ ముక్కలలోకి వంపేసుకోవాలి। ఈ వంపేసుకున్న దోసకాయ ముక్కలలో ఈ కారం అంతా కలుపుకొని మనం అచ్చపచ్చగా చిన్న రోల్తో దంచుకుంటే సరిపోతుంది। ఇలా ఆ ముక్కలన్నీ మెదగకుండా ఉంటాయి, ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది మనకు। ఇలా దోసకాయ ముక్కలన్నీ అచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి, అందులోకి మనము పోప్ చేసి వేసుకుంటే సరిపోతుంది। పోప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను। కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ మినపగుండ్లు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి। అవన్నీ బాగా వేగనివ్వాలి। చూడండి ఇలా 1/2 అవర్ తర్వాత అన్నమంతా ఇలా చక్కగా ఉడికిపోతుంది, చూసారు కదా। దీన్ని ఒక గిన్నెలోకి కానీ ఒక బౌల్లో కానీ తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। చూసారా అండి సజ్జలన్నం ఎంత చక్కగా అయిందో కదా, మంచిగా ఉడికిపోయింది। ఇది హెల్త్కు మంచిది,
హెల్త్కు మంచిది టేస్టీగా కూడా ఉంటుంది దీనికి కాంబినేషన్ దోసకాయ పచ్చడి ఈ రెండు కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।